విద్యా హక్కు చట్టం రానున్న రోజుల్లో ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని జిల్లా సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయభాస్కర్ తెలియజేశారు. తనను కలిసిన జయేంద్ర టీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ కారణంగా గత ఏడాది బిల్లులు ఎన్నో పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం విద్యకిస్తున్న ప్రాధాన్యతా క్రమంలో అతి త్వరలోనే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని పీవో విజయభాస్కర్ వెల్లడించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 2 గంటల నుంచి జరుగుతుంది. రేపు 2 గంటల నుంచి 5 గంటల వరకు సాటర్డే 27వ తారీఖున 10 to 5 వరకు కూడా జరుగుతుంది. ఆల్రెడీ ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంచారు. వాళ్ళ సెల్స్కి కూడా మెసేజ్ పంపించున్నారు. అలాగే మా నుంచి కూడా మెసేజ్ పంపించాం. వాళ్ళు ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకురావాలి అనేటువంటిది ప్రెస్లో ఇచ్చాం, ఇన్ఫర్మేషన్ పంపించాం. ఈరోజు నిన్న వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఆల్ సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేశారో వాటికి ఫిజికల్గా ఒరిజినల్ వాళ్ళు తెచ్చినటువంటి ఒరిజినల్కి సంబంధించి రెండింటిని టాలీ చేస్తూ వెరిఫై చేసి ఆ సర్టిఫికెట్ యొక్క జెన్యునిటీని ఫైండ్ అవుట్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అది సాటర్డేతో ఆ ఇష్యూ కంప్లీట్ అవుతుంది. ఎంతమంది అవుతుంది ప్రజెంట్? స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథమెటిక్స్ 38, బయాలజీ 32, సోషల్ స్టడీస్ 67, ఫిజికల్ సైన్స్ 38, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 21, సాంస్క్రిట్ 2. ఇది సబ్జెక్ట్ వైజ్ ఉన్నటువంటి స్ప్లిట్ అప్. వీళ్ళందరూ రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారు. దాని తర్వాత మిగిలిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో వీళ్ళకి ప్రాబబ్లీ 1st week August ఆర్డర్స్ అనేవి ఇచ్చే అవకాశం ఉంది. ఇది 2017 అంటే 17 అంటే 18 డిసెంబర్ జనవరిలో జరిగిన ఎగ్జామినేషన్, దానికి సంబంధించినటువంటి ఈ అపాయింట్మెంట్ ప్రొసీజర్. ఇప్పుడు కొత్త డిఎస్సీ కోసం ఎన్నికలు ఉన్నాయి సార్? టోటల్గా జిల్లాలో ఇంకా ఫైండ్ అవుట్ చేయాలి. మొన్న ఈ జాయినింగ్స్ మీద మొన్న ప్రమోషన్స్ ఇచ్చాం కొంతమందికి. 625 ప్రమోషన్స్ ఇచ్చాం. వాళ్ళకి 15 డేస్ టైం ఇచ్చాం. 15 డేస్ సాటర్డేతో కంప్లీట్ అవుతుంది. జాయిన్ అవగా మిగిలినటువంటివి, మొన్న ఖాళీ చేసినటువంటివి, ఈ అపాయింట్మెంట్స్, ఈ జాయినింగ్స్ ఇవన్నీ కలిపి మళ్ళీ వేకెన్సీ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఎన్ని ఉన్నాయి సార్ భర్తీ చేయవలసిన ఖాళీలు? ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. ఇచ్చిన తర్వాత వీళ్ళు జాయిన్ అయిన తర్వాత. ఇంకోటి సైకిళ్ళ విషయంలో ఎక్కడెక్కడ సైకిళ్ళు బ్లాక్ అయిపోయి చాలా సైకిళ్ళు అయితే దుప్పటేసి టైర్లు కూడా పాడైపోయి ఉన్నాయండి. ఇట్లా స్టాక్ కింద గత గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఆపేశారు. పిల్లలకి వలసింది 9th 10th వలసింది అన్ని సైకిల్ కూడా జూలై 1st week వచ్చేసాయి. ప్రస్తుతం ఏం లేవండి. 45,206 సైకిల్స్ మొత్తం ఫస్ట్ వీక్. అంటే కాకినాడకి సంబంధించి ఎవరిలేదండి, ఒక 1 week బ్రేక్ సాక్షి పేపర్లో వచ్చిందండి, పేపర్లో న్యూస్ వచ్చిందండి. ఇచ్చేసి టౌన్స్లో కూడా జిల్లా అంతా ఇచ్చేసి నెట్వర్క్లో.